ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మొదటి కొరింథీ 10:33. ఈలాగు నేను కూడా, అంటే అపొస్తలుడైన పౌలు, వారి ప్రయోజనమును కోరుచు అంటే ఇక్కడ ప్రయత్నం చేయడం, నిజంగా కష్టపడడం, అందరినీ సంతోషపెట్టుచున్నాను, నన్ను ఇతరుల అభిప్రాయాలకు కోరికలకు సరిపోయేలా చేసుకోవడం, ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనం కోర్చు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. పౌలు అన్నాడు, నేను నిజంగా ఎంతో శ్రమ పడుతున్నాను, నా కోసమే ఆలోచిస్తూ స్వార్థంగా నేను అని ఆలోచిస్తూ ఎల్లప్పుడూ నేను అనుకునేది జరగాలని అనుకోకుండా నాకంటే వేరే నా అభిప్రాయం ఎవరికైనా ఉంటే దాని గురించి పెద్దగా డీల్ చేయను, వాళ్ళది వాళ్ళకు ఉండనిస్తాను. మనం ఎందుకు మిగతా వాళ్ళంతా మళ్ళా ఆలోచించాలని అంతగా శ్రమ పడతాం? ఒక విషయం తెలుసా, మీకు రసం చెప్తాను, ఇది ఉచితంగా ఇస్తా. అన్నీ ఉచితమే అనుకోండి, అయినా దీన్ని ముందుగా చెప్తా. మీ శాంతిని వెంటనే పెంచుకోగలరు ఒకవేళ మీరు ఈరోజు నిర్ణయం తీసుకుంటే, ఎవరైనా మిమ్మల్ని అడగకుండా మీరుగా ఎన్నడూ మీ అభిప్రాయాన్ని చెప్పమని. అంటే నేను అలానే ఉండేదాన్ని, నేను ఎవరిని సంభాషణలో ఊపిరి కూడా తీసుకొని ఇచ్చేదాన్ని కాదు. నేనే మాట్లాడడం మొదలుపెట్టి ఏమనుకుంటున్నానో చెప్పడం ఆరంభించడానికి, చూడండి నేను బహుశా అనుకుంటా. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం ఏమనుకుంటామో ఎవరికైనా చెప్పడానికి కావాల్సినంత మనకు తెలియదని? మీ పని మీరు చూసుకుంటే మీ శాంతి పెరుగుతుంది. ఇప్పుడు ప్రజలతో సమాధానంగా ఉండడానికి మరొక విధానం, ఇది కొంచెం పెద్దది. మీకు అసలు నచ్చని వారితో అధిక సమయాన్ని ఏమాత్రం వెచ్చించకండి. చూడండి, ఇప్పుడు బహుశా దేవుని ఆజ్ఞ చేత అందరినీ ప్రేమించాలి. అయితే అందరినీ ఇష్టపడాలన్నది ఏమీ లేదు. అంటే కొంతమందితో పాటు ఉండడానికి కొంతమంది సూట్ అయినట్లుగా, సూట్ కారు, నిజాయితీగా నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వారితో నేను ఒక్క పూట లంచ్ కూడా చేయడం అవసరం అనిపించని వారు. అయితే వారికి సమస్యగా ఉందని తెలిస్తే సహాయం చేస్తా, పరిష్కరిస్తాను, హెల్ప్ చేయడానికి త్యాగం చేస్తా, వారి కోసం ప్రార్థిస్తాను. అయితే కలిసి ఎక్కువ సమయం గడిపేంత మంచి సంబంధం మా మధ్య ఉండదు. మీరు అందరికీ బెస్ట్ ఫ్రెండ్లా ఉండక్కర్లేదు. ఈ విధానంలో బైబిల్ సామెతల్లో చెప్తుంది, మీ కాలుని ఎక్కువగా పక్కింటిలో ఉంచకండి. ఒక విషయం తెలిసే, ఎవరినైతే మీరు నిజంగా ప్రేమిస్తారో వారితో నిజంగా నిజాయితీగా మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఒకరి జీవితంతో మరొకరు ఎంతగానో ముడిపడి ఉండి చివరికి అందమైన స్నేహంగా ఉండవలసిన దాన్ని పాడు చేసుకుంటారు. అందరిని గురించి అన్నీ మీరు తెలుసుకోనవసరం లేదు. దేవునితో శాంతిని ఆనందించడం తెలుసుకోండి, మీతో శాంతంగా ఉండటం సహచరులతో. ఇప్పుడే గుర్తించాను 20 నిమిషాలు ఉన్నాయని 3 పాయింట్స్ చెప్పాలి. ఇప్పుడు ఇది నాకు చాలా ముఖ్యమైనది, నేను కొంచెం గడపడానికి వెళ్ళాను ఆ 20 నిమిషాల్లో కొంచెం దానికోసం. సహాయం చేయేసు. ఇప్పుడు జీవించు. యేసు తనని ఇలా పిలుచుకోవడానికి ఒక కారణం ఉంది, ఉన్నవాడను. ఉండే కాదు, ఉంటాను కాదు, కానీ ఉన్నవాడను. మనలోని ఎవరికైనా
ఉన్న గొప్ప వరం ఏమిటంటే మనకున్న ఇప్పటి ఈ నిమిషమే. దేవుడు మనకిచ్చే వరం కూడా అదే. ఇప్పుడు నేనెప్పుడు ఇలాంటి వారిలో ఒకదానిగా ఉండేదాన్ని ఉన్నాను. నేను దేవుడు దీన్ని పనిచేసే క్రమంలో ఉన్నాం, అయితే దీనికి టైం పడుతుంది. ఎప్పుడు ఇలాంటి వ్యక్తిలా ఉండేదాన్ని, అంటే నా మనసులో ఎప్పుడు ఉన్న చోటు కంటే కొంచెం ముందుగా ఉండేదాన్ని. ఏమో ఆ అలవాటు నా చిన్నతనంలో అబ్యూస్ చేయబడినందున వచ్చిందేమో, ఎన్నడూ సెటిల్ అవ్వలేనేమో అన్న భయం ఉన్నందున రిలాక్స్ అయ్యి ఆనందించలేనేమో, నేనెప్పుడు కొంచెం ముందుగానే ఉండేదాన్ని. సమస్య దూరంగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచిస్తూ లేదా ఇంట్లో విధ్వంసం చేయకుండా. బహుశా ఆ పరిస్థితి నుంచే కొంచెం వచ్చిందనుకుంటా, దానిలో నువ్వు భాగం బహుశా నా వ్యక్తిత్వం. అయితే ఒక ఉదాహరణగా, మనం మన సబ్ డివిజన్లోనికి లాగబడినప్పుడు దాని గురించి ఆలోచించకుండానే మనకు అంతరంగంలో నా ఫ్రంట్ డోర్ని తెరిచే తాళాలు ముందే నా చేతిలో ఉంటాయి. ఎందుకంటే ఒక మైలు ఉందనిగానే తీసుకున్నా, అయితే నా సీట్ బెల్ట్ని తీసి ఆ విషయం నన్ను తడుతున్నట్లే ఉంటుంది. డేవ్ అంటారు, లేదా మా అమ్మాయి ఒకవేళ కొన్నిసార్లు ఆమె డ్రైవ్ చేస్తుంటే, అమ్మా అమ్మా ఇంకా ఇంటి దగ్గరికి రాలేదు, సీట్ బెల్ట్ని ఇల్లు వచ్చే వరకు ఉంచు. అయితే నా మనసులో నేను గుమ్మం దగ్గర తలుపు తాళాలు తీస్తుంటాను, ఎందుకంటే నేను చూడండి కేవలం నేను కానీ బ్రష్ చేస్తుంటే నా జుట్టును దువ్వుకోవడం గురించి ఆలోచిస్తా, జుట్టు దువ్వుకుంటుంటే తర్వాత చేసే పని గురించి ఆలోచిస్తా. విషయం ఏంటి చెప్పనా? ఉన్న చోటనే నేను తీర్మానించుకుంటాను. నన్ను నా మైండ్ని పూర్తిగా చేసేదానికే నేను తీర్మానించుకోవాలి. బైబిల్ ప్రసంగిలో చెప్తుంది, చేసేదాని మీద మనసు పెట్టమని. మీ శరీరం ఎక్కడ ఉన్నా సరే మీ మనసు ఉన్న చోటే మీరుంటారు. కనుక మీరు కానీ ఉన్న చోటు కంటే ఎల్లప్పుడూ ముందుంటే మీరు చేసేది ఎన్నడూ ఆనందించలేరు. ఎందుకంటే తర్వాత పని చేయాలనే ఆతురత, తర్వాత అక్కడికి చేరినప్పుడు దాన్నే ఆనందించలేరు, ఎందుకంటే ఆ తర్వాత పని కోసం ఆతురత. ఇప్పుడు కొంతమంది ఎక్కువగా విశ్రాంతిగా ఈజీ గోయింగ్ ఒక్కసారి ఒక్క పని చేసేవారుగా మీరు ఎలా అంటే అది అసలు అర్థం కాదు. మీరు ఎలా ఉంటారు, దేని గురించి మాట్లాడుతున్నారు? ఉన్న చోటనే ఉండండి. అవును, ఉన్న చోటనే ఉన్నా. నేను ప్రామిస్ చేయగలను నా భర్తకి విషయంతో ఎలాంటి సమస్య లేదని. అవునా, నిజమా? కొన్నిసార్లు ఓ మంచిది మాట్లాడుకుందాం. బహుశా డేవ్ సమస్య ఒకటి తెలిసింది. మీలో ఎంతమందికి దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసా, అలా ఉండే అలవాటు మీకుందా? సరే, మనలో చాలామంది అంతే. చూడండి, అందులో ఎక్కువగా మనం జీవించే ప్రపంచమే అన్నిటిలోనూ ఉన్న పిచ్చి అంటే ఈ గొప్ప టెక్నాలజీ. అయితే కొన్నిసార్లు మీకు కోపం తెప్పించగలదు. ఇప్పుడు అనుకుంటాం 3 ఇంచుల హైవేలో వెళ్ళగానే సెల్ టవర్ లేకపోతే మనకు కోపం రావాల్సిందే. మీరు నమ్మగలరా, ఈ హైవే అంతటా అసలు ఎక్కడైనా సెల్ టవర్ ఉంటుందంటారా? ఏమంటారు, నిజమేనా? కనుక మీరు ఇలా అండం ఆరంభించాలి, నేనిప్పుడు జీవిస్తున్నాను, నా జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందిస్తాను, నేనిప్పుడు జీవిస్తున్నాను, నా జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందిస్తాను. ఇప్పుడు జీవితాన్ని ఆనందించే విషయానికి వస్తే, మీ జీవితంలోని ప్రతి ఒక్క సాధారణమైన రోజుని ఎలా ఆనందించాలో తెలుసుకోవడమే మీ లక్ష్యం. ప్రతి సాధారణమైన ఓయిల్ పనికి వెళ్తాను, లేవడం పనికి వెళ్ళడం, ట్రాఫిక్లో డ్రైవింగ్, తిరిగింటికి పిల్లలకు పెట్టడం, అంట్లు కడగడం, ఇస్త్రీ చేయడం, బిల్లులు కట్టడం, పడుకోవడం, లేవడం, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, సోమ మంగళ. మీరు కానీ దాన్ని ఎలా ఆనందించాలో నేర్చుకుంటే, సాతాను శక్తిని చీల్చినట్లే మిమ్మల్ని దుఃఖంలో ముంచకుండా.
దాన్ని ఎలా పరిష్కరించాలో మీకు చెప్తాను. మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి దేవునికై అన్నట్లుగా చేయండి. అప్పుడు దాని ఆనందాన్ని పొందగలరు. ఎందుకంటే మీరు అది ఆయన కోసం చేస్తున్నారు, ఆయనకు, ఆయన ద్వారా. ప్రతి ఒక్కటి ఆఫీస్కి జీతం పొందడానికి మాత్రమే వెళ్ళకండి. మీ ఉద్యోగంతో మీరు సంతోషించలేకపోతే వేరే దానికి వెళ్ళండి. మీరు ఆనందించగలిగేది ఏదైనా వెతుక్కోండి. ఎందుకంటే మీరు దాన్ని అసహించుకోవడానికి మీ జీవితంలో ఎక్కువ సమయం వెచ్చిస్తారు కనుక. నాకు ట్రాఫిక్ అంటే అసహ్యం, ఉద్యోగం అంటే అసహ్యం, అసహ్యం. దేన్ని అసహించుకోకండి. పాపం, కీడు, క్రూరత్వాన్ని తప్ప దేన్ని అసహించుకోకండి. విషయాలను కౌగిలించుకోండి. నా జీవితం అంటే ఇష్టం. మీ జీవితంలోని ప్రతిరోజు అలా చెప్పే ధైర్యం చేయండి. నాకు ఈ జీవితం ఇష్టం. దేవుడంటే ప్రేమ, నేనంటే నాకు ప్రేమ, ప్రజలంటే ప్రేమ, నా జీవితం నాకు ఇష్టం, ఉద్యోగం నాకు ఇష్టం. ఇస్త్రీ చేయడం ఇష్టం, అంట్లు తోమడం ఇష్టం. ఏదేమైనా అవన్నీ చేయాల్సిందే కనుక అసహించుకోవడం అర్థమే ఉంది. అంటే సీరియస్గా నేను విజేత కంటే ఎక్కువ, అంట్లు నేను సంతోషంగా తోమగలను. కమాన్, నాకు ఇది ఒక ఛాలెంజ్. మంచి ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. నా జీవితంలో చాలా భాగం దుఃఖంగా గడిపేదాన్ని, అసంతోషంగా అయితే జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకోవాలని ఎంచుకున్నప్పుడు నేనెప్పుడు చిన్నపిల్లల లేను, మూడేళ్లకే పెద్ద అయ్యాను నా బాల్యంలో జరుగుతున్న విషయాల వలన. కనుక చిన్నపిల్లలా ఎన్నడూ లేను. ఒక అడల్ట్గా తెలుసుకున్నాను నాలో ఆరోగ్యకరమైన బిడ్డ లేదని. దేన్నైనా ఎలా ఆనందించాలో తెలియదు. నాకు ప్రతిదీ ఇంకా బాధ్యతలానే ఉండేది. చేసేదాన్ని ఒక లక్ష్యం, తర్వాత దానికి వెళ్ళడం. అదే నా జీవితం. నేను నిర్ణయించుకున్నాను. బహుశా 20 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకుంటానని. మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను ఖచ్చితంగా జీవితాన్ని ఆనందించమని. ఎందుకంటే యేసు వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని, అది సంపూర్ణంగా పొంగి పొర్లేంత సమృద్ధిగా ఆనందించాలని. అంటే ప్రతి భాగాన్ని ఆనందించండి. ఈ సభ నుంచి వెళ్ళాక ఇలా అనకండి, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఆ ఆలోచననే మనసులోనికి రానియకండి. మీ మనసులో ఆ ఆలోచన రాబోతుంది అని తెలియగానే, నేను ఈ సభని బాగా ఆనందించానైతే ఇంటికి వెళ్ళాలంటే భయం. అలాంటప్పుడే మీరు ఇలా అనాలి, నేను చేసే ప్రతిదాన్ని ఆనందిస్తాను, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందిస్తాను. మీరు అలా చేసినప్పుడు మీరు అపవాదికి ఇచ్చినట్లే పాత 1-2 దాన్ని తీసుకో అపవాది. ఇంటికి వెళ్ళే ప్రయాణాన్ని ఆనందిస్తాను. నేను పాడుతూ స్తుతిస్తూ మననం చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇంటికి వెళ్ళిన దాన్ని ఆనందిస్తాను. అందరూ ఉత్సాహకరమైన సూపర్గా కనిపించే రోజుని ఆనందించగలరు. అయితే నేను చెప్పేది మీరు సాధారణమైన దైనందిక జీవితం గురించి. ఆమేన్, ఆమేన్. ఇలా అనకండి, నేను అప్పుడు సంతోషిస్తాను. ఇలా అనండి అంతే, నేను ఇప్పుడే సంతోషంగా ఉంటా. రోమ 5:3 నుంచి చూద్దాం. అంతకంటే మనం కోరుకున్న ప్రతిదీ పొందిన తర్వాత కూడా పూర్ణంగా ఆనందించుదాం. శుక్రవారం నాడు కూడా పూర్ణంగా ఆనందిద్దాం, ఎందుకంటే తర్వాత సెలవులు కాబట్టి. తర్వాత మనం పూర్ణంగా ఆనందిద్దాం. ఆల్ రైట్, పాయింట్ని అర్థం చేసుకున్నారు. చేసే ప్రతిదీ దేవునికి అన్నట్లు చేయండి. దేవా, నీకోసం పనిచేస్తాను, ఇంటి నీకోసం శుభ్రం చేస్తాను, ఇస్త్రీ నీకోసం చేస్తాను, బిల్లులు కడుతున్నాను, మంచిగా నిజాయితీగా నీది గల వాణిలా ఉండడానికి నేను చేసే ప్రతిదీ దేవా నేను నీకై అన్నట్లు చేస్తాను. అది మూలంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. అలాగని చేస్తే మీకోసం జీవించడం, ఇతరుల కోసం వారి నుంచి మీరు పొందే అభినందన గురించి ఆలోచించడం, మన నిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం మిమ్మల్ని చూసి దేవుని ముందు జీవించడం ఆరంభించండి.
నంబర్ 11, క్రమశిక్షణలో ఆత్మనిగ్రహంతో ఉంటాను. హద్దుల విషయంలో స్వాతంత్రం ఉంది. మామూలుగా అన్నిటినీ ఆనందిస్తాను. క్రమశిక్షణలో ఆత్మ నిగ్రహంతో ఉంటాను. ఎన్నడూ ఇలా అనకండి, ఆ చోట నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అలా అనకండి. ఏమిటో చెప్పనా, నేను కుక్కిని చూస్తా డజన్ తినాలి. నేను క్రమశిక్షణలో ఆత్మ నిగ్రహంతో ఉన్నాను. ఇప్పుడు నన్ను నేను వేరువేరు చోట్ల క్రమశిక్షణలో పెట్టుకోవాలి. నేను ఎక్కువగా లక్ష్యాన్ని చూసే వ్యక్తిని కనుక ఆత్మికమైన లక్షణాలున్నాయి. సహజంగా నా జీవితంలోని ప్రతిరోజు నాకు లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ గోల్స్. అయితే మనం పనులు చేయడానికి మనల్ని క్రమశిక్షణలో ఉంచుకుంటాం. సంకల్పంతో అభ్యసిస్తూ వేరే సమయాల కొరకు మనం వాటిని ఏదో జరిగింది అన్నట్లుగా చేయడం, జరిగింది అన్నట్లుగా చూడండి. మనం కానీ సరైంది సంకల్పంతో చేయడం నేర్చుకోకపోతే అప్పుడు మనం సరైంది ఏది చేయం? మనం రియాక్ట్ అవ్వాల్సినప్పుడు ఏమి చేయం? ఏం చెప్తున్నానో తెలుసా? చూడండి, మనం ఎక్కువగా సమస్యల్లో పడతాం. ఎందుకంటే మనం ఈ మన సబ్కాన్షియస్ భాగంలోంచి ప్రవర్తిస్తుంటాం. అది నూతనీకరించబడాలి. ఏ పాయింట్ వరకు అంటే అక్కడ మంచి విషయాలు ఉండాలి. అప్పుడు ఏదైనా జరిగినప్పుడు అది మీ మీద ఒత్తిడిని తెచ్చి చెడు సమాచారం వచ్చిన దానికి రియాక్ట్ అవుతారు. మంచి సమాచారం వచ్చినప్పుడు అవడానికి బదులుగా ఏ క్షణానైతే ఒక ఛాలెంజ్ లేదా సమస్య వస్తుందో నేను దేని గురించి చింతించను, నా నమ్మకాన్ని దేవునిలో ఉంచుతాను. శక్తివంతమైన ఆలోచన, దేని గురించి ఆలోచించను, నమ్మకాన్ని దేవునిలో ఉంచుతాను. ఏ క్షణానైతే దేని గురించి అని అప్సెట్ అవడం ఆరంభిస్తే నేను తృప్తిగా ఉన్నాను, భావుకంగా స్థిరంగా ఉన్నాను. ఎవరైనా మిమ్మల్ని అతిశయపరిచిన క్షణమే ఇలా అనండి, నేను ఆయనతో శాంతిగా ఉంటాను, ఎందుకంటే నేను అడ్జస్ట్ అవ్వగలను. ఆ విషయంలో మీరంతా అంత సంతోషంగా లేరు నాకు తెలుస్తుంది. ఈ వైపు ఉన్న వల్ల ఆ వైపు వారి కంటే సంతోషంగా ఉన్నారు. ఇతరులతో అడ్జస్ట్ అవ్వమని చెప్పినప్పుడు దాని అర్థం ఎవరో ఒకరు ఎల్లప్పుడూ వాళ్ళు అనుకున్నదే జరిగి మీరు అనుకున్నది జరగకూడదనో లేదా వాళ్ళకి మీపై అధికారం ఇవ్వమనో కాదు. ఏం చెప్తున్నానంటే అందులోని చాలా విషయాలు మనం పెద్ద డీల్గా చేసేవి, ఎవరికి ఎలాంటి చిన్న మార్పును తేలేవు, మనం అనుకున్నది జరగాలన్నది తప్ప. మీరు అనుకున్నది జరగనప్పుడు మీ శరీరం బాధపడే ఫీలింగ్ని ఆనందించడం తెలుసుకోండి. నేను అది ఎందుకు ఆనందించగలనో తెలుసా? ఎందుకంటే నేను అలా ఫీల్ అయిన ప్రతిసారి ఇలా అనగలను, ఎదుగుతున్నాను, ఓహో దేవునికి స్తుతులు, ఎదుగుతున్నాను, ఎదుగుతున్నాను. అవును, నిజంగా పౌలు ఇలా అన్నప్పుడు తృప్తిగా ఉండడం ఎలానో నేర్చుకున్నాను. కొన్ని సమయాల్లో అతడు తను తన క్రమశిక్షణలో ఉంచుకున్నాడు. అలా అని మంచిగా అనిపించుకున్న మంచివి చేయడానికి, మీరింకా తప్పుగా ఫీల్ అవుతున్న మంచిని ఎలా చేయాలో ఎన్నడూ నేర్చుకోకుంటే జీవితంలో విజయాన్ని పొందలేరు. మంచి పనిని ఎలా చేయాలో తెలుసుకుని మీ శరీరానికి పిచ్చి కోపం వచ్చే ఆ ఫీలింగ్ని ఎలా ఆనందించాలో తెలుసుకోండి. మీరు అనవచ్చు, నో 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 లేదు. కొంచెంసేపటి తర్వాత అది ఆగిపోతుంది, మీరు కొత్త స్థాయిలో ఎదుగుతారు. కనుక నా వ్యక్తిగత జీవితంలోకి మిమ్మల్ని కొంచెం రాణిస్తా, అంటే నేను చేసేది మీరు చేయాలని అనుకోవడానికి కాదు, కానీ ఇది ఆసక్తికరంగా ఉంటే మీ జీవితంలో దీన్ని జమ చేసుకునే విషయం. రోజు నాకు లక్ష్యాలు ఉంటాయి, ఒకరోజు నిర్ణయించుకోవచ్చును, సంకల్పంతో అలా చేస్తాను. ఇప్పుడు ఈరోజు నేను వీలైనంతగా ఆలోచించగలిగే ప్రతి చిన్నదానికి కృతజ్ఞతగా ఉండడం అభ్యసిస్తాను. ఇలా అనడంతో ఆరంభిస్తా, దేవా ఈరోజు నిద్రలేచి ఉదయాన బాత్రూమ్ వరకు నడిచినందుకు థ్యాంక్స్, చూడగలుగుతున్నాను, వినగలిగినందుకు, మంచిగా ఫీల్ అయినందున థ్యాంక్ యూ దేవా. శుభ్రమైన నీటికి,
వేణీలకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవా, నన్ను అందంగా కనిపించలే మేకప్కి. కమాన్. థ్యాంక్ యూ దేవా, నా బీరువాలో ఒకటి కంటే ఎక్కువ డ్రెస్సులు ఉన్నందుకు ప్రపంచం అంతటా ప్రయాణిస్తాను. నిజంగా ప్రజల్ని చూస్తుంటాను, ఒకే ఒక డ్రెస్సు ఉన్నవారిని, ఒకే షర్టు, ఒక జత ప్యాంట్లు, ఒకటే. మీకు తెలుసా, కొన్ని చోట్ల పాస్టర్ల వద్ద బైబుల్ కానీ బైబుల్ డిక్షనరీ కానీ ఉండవు. వాళ్ళకున్నదంతా ఒంటి మీద ఉన్న ఒక జత బట్టలు మాత్రమే. అయితే వాళ్ళు చాలామందికి, మనలో చాలామంది కంటే మంచి వైఖరులు ఉన్నాయి. కృతజ్ఞతగా ఉండగలిగే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు విచారకరమైన రోజు అది. మీరు ఈ పనులు చేసేలా మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుకోగలరు. నేను అలా చేసినప్పుడు కృతజ్ఞతగా ఉండడాన్ని అభ్యసిస్తున్నాను. కనుక అప్పుడు నన్ను ఏదైనా కలతపరిచేది జరిగినా అప్పుడు నేనెంత కృతజ్ఞతగా ఉన్నానో గుర్తు తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. నా జీవితంలో పొందిన అన్ని మంచి విషయాల వలన అభ్యసించినందున. కొన్ని రోజుల్లో నేను నిర్ణయించుకుంటాను, ఈరోజు ఏ పరిస్థితుల్లో అయినా ఒకరిని కలిస్తే తెలిసినా తెలియకున్నా నేను వారికి ఒకలాంటి అభినందనిస్తాను అని. మీకు విషయం చెప్తాను, మీరు జీవిస్తున్న ప్రపంచాన్ని ప్రకాశింపచేయగలరు. మీరు కానీ అది మీ పని అనుకుని మీ చుట్టూ ఉన్నవారు మీరు చూసినప్పటికంటే కొంచెం మెరుగ్గా ఫీల్ అయ్యేలా చేయగలరు. మొన్న ఒక రోజున ఒక అమ్మాయితో చెప్పినట్లుగా, నిజంగా చాలా అందంగా ఉంది, 18 ఏళ్ళు 19 ఉండొచ్చు. ఒకచోట ఏదో విషయంలో ఆమె నాకు హెల్ప్ చేస్తుంది అన్నాను నేను. నిజంగా చాలా అందంగా ఉన్నా ఆమె అంది. అవును, నాకు అనిపించింది ఖచ్చితంగా ముందే ఎవరు అలా చెప్పుంటారు, ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అయితే ఏమిటో తెలుసా, మనకి ఎల్లప్పుడూ తెలియదు. ప్రజలు అభినందించడంలో మంచిగా ఉంటారని నేను అనుకోను. మన చిన్న ప్రపంచంలోనే మునిగిపోయి ఉంటాం. మేం బయటికి వెళ్ళి భోజనం చేసిన ప్రతిసారి ఎవరైనా మరీ చిత్తడిగా పని చేయనంత వరకు మేమెప్పుడు అంటాం, బాగా పనిచేసావు, థ్యాంక్ యూ, అభినందించండి. ఆ చోట్ల మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుకోండి. మీకు ఒకటి చెప్తున్నా, ఈ విషయాలు మీ సంతోషం మీద ప్రభావం చూపుతాయి. ఎందుకంటే మంచి విషయాల మీద మనసుని ఉంచుతున్నారు కనుక, మిమ్మల్ని విసిగించి అప్సెట్ చేసే విషయాలపైన కాకుండా. ఆల్రెడీ ఎంతమందికి పాయింట్ అర్థమైంది? క్రమశిక్షణలో ఉండి అభిసిస్తారా? నంబర్ 12. అసలైతే సహజంగా ఎవరైనా దీన్ని ముందుంచుతారు. అయితే దీన్ని పుస్తకంలో చివరిగా వ్రాశాను. ఈ సెమినార్లో నేను కావాలనే, ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో చివరిగా దీన్నే గుర్తుంచుకోవాలి కనుక. మీరు అధ్యయనం చేయవలసిన 12వ పవర్ థాట్, మీరు ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి. అసలైతే మీరు మొదటిది అనుకుంటారు, రోజు లేవగానే చెప్పేది అది, ఇదిగో ఇదే. నేను చేసే ప్రతి ఒక్క దానిలోనూ దేవుడిని ముందుంచుతాను. నా ఆలోచనలో దేవుడు ముందుంటాడు, నా సంభాషణల్లో, నా సమయంలో, నా డబ్బులో, చేసుకునే ప్రతి నిర్ణయంలోనూ. అన్నిటికంటే ముందు నేను దేవుడిని వెతుకుతాను. నేను పొందాలి అనుకునేవన్నీ ఆయనే సమకూరుస్తాడు. రోమా 11:36. ఈరోజు మన ముగింపు వాక్యం అవుతుంది. నాకు అక్షరాలా ఇదంటే చాలా ఇష్టం. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. ఆయన మూలమునను, సమస్తము ఆయనలో కేంద్రీకరించి ఆయనలోనే అంతమవును. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. కనుక నిజంగా మీరు దాన్ని కానీ చూసి అర్థం చేసుకున్నప్పుడు అదంతా యేసుని గురించే. ఇది మీ నూతన ఆలోచన విధానం. జీవితంలో నేను చేయవలసిన ప్రతిదీ క్రీస్తు ద్వారా చేయగలను. షరతులు లేకుండా నన్ను ప్రేమిస్తున్నాడు.
నేను భయంలో జీవించను. నన్ను బాధ పెట్టడం కష్టం. ప్రజలంటే నాకు ఇష్టం, వారికి హెల్ప్ చేస్తూ ఆనందిస్తాను. దేవుణ్ణి పూర్తిగా నమ్ముతాను, చింతించాల్సిన పని లేదు. తృప్తిగా, భావుకంగా, స్థిరంగా ఉన్నాను. దేవుడు నా అవసరతలను సమృద్ధిగా తీర్చుతాడు. దేవునితోనూ, నాతోనూ, ఇతరులతోనూ శాంతిని అనుసరిస్తాను. నేను ఇప్పుడు జీవిస్తూ చేసే ప్రతి పనిని ఆనందిస్తాను. క్రమశిక్షణలో ఆత్మనిగ్రహంతో ఉంటాను. నా జీవితంలో ముందుగా దేవుణ్ణే ఉంచుతాను. ఆమేన్. తెలుసా, మన ఆలోచన జీవితపు శక్తి నిజంగా అద్భుతమైనది. మనం గుర్తుంచుకోవాలి, మనం అనుకున్నదే మన నోటి నుంచి వస్తుందని అది మన క్రియల ద్వారా తెలుస్తుంది, అది మన వైఖరిలో తెలుస్తుంది. కనుక మనం నిశ్చయించుకోవాలి, మనం ఆలోచించేవి మన జీవితాలకు జమ చేస్తాయని, అంతేకాని జీవితాలకు దూరం చేసేవి కాదు అని. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయ్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.